Hello all, namaste, welcome to Vadhuvu Designer Studio, this is Monica. So Vadhuvu Designer Studio is all about exclusive sarees andi. Manam ee sarees lo aina pattu leda ante banaras indulo aina pure variety kavali anukunte Vadhuvu Designer Studio is the best option. So ikkada anni rakala sarees unnayandi, georgette, banaras, pattu, kuppadam, kanchi pattu, lightweight pattu and soft zari kota. Edaina sare complete pure variety lo available ga unnai. Meer ganaka pelli shopping chestuna, this is the perfect destination because bridal collection anedi separate ga undi, because chaala beautiful varieties unnai pattu sarees lo bridals ki, chaala beautiful collection. So ventane step in avandi, and my address vachesi JNTU metro station untundi kada, pillar number 69 ki opposite lone kanipinchestundi. Metro station nundi just walkable distance andi, pillar number 69 opposite lo Vasant Nagar colony an kanipistundandi, command kanipistundi. Lopalki raagane first right teeskunte fourth building, easy ga untundandi address. Meeku address lo edaina problem unna just call cheyandi, ma team guide chestaru, ante easy ga assist chesestaru address and all. So ee roju episode lo manam Venkatagiri pattu sarees chudabothunamo. Venkatagiri pattu beautiful ga untundi, lightweight untayi, ante chaala comfortable ga handle cheyochu. Evaraithe sarees koncham custom anukuntaro vallaki Venkatagiri best option. And age group తో సంబంధం ఉండదండి, వెంకటగిరి అనగానే పెద్దవాళ్ళకేమో అనుకుంటారు, లేదండి వెంకటగిరి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాలా బాగుంటుంది, అంటే ఎవ్వరు కట్టుకున్నా కానీ బ్యూటిఫుల్గా అనిపిస్తారు. మనం హ్యాండ్లింగ్లోనే ఉంటుందండి శారీ అనేది, ఎవ్వరు ఏ శారీస్ అయినా చాలా బాగా హ్యాండిల్ చేసేయచ్చు. సో ఈరోజు మనం చూడబోతున్న ఫస్ట్ వెరైటీ వచ్చేసి పింక్ కలర్ శారీ, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది మాత్రం. ఎక్స్క్లూసివ్ శారీస్ అండి ఇవన్నీ కూడా, మంచి వెంకటగిరి పట్టు చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి శారీస్ మాత్రం. సో ఫస్ట్ బార్డర్స్ చూడండి, ఇవన్నీ సింగిల్ కలర్ శారీస్. ఫస్ట్ బార్డర్స్ చూస్తున్నారు కదా, పైన వైపున ఒక 1 ఇంచ్ సిల్వర్ కడ్డీ స్టైల్ బార్డర్ ఇచ్చారు, కింద వైపున కూడా కంప్లీట్ సిల్వర్ కడ్డీ స్టైల్ బార్డర్, ఈజీగా ఒక 6 to 7 ఇంచెస్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ ఈ బార్డర్స్లో కూడా థ్రెడ్ వీవింగ్ యూస్ చేసి, చూస్తున్నారు కదా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు థ్రెడ్ వీవింగ్తో, అది కూడా బ్లూ పింక్ టూ కలర్స్ యూస్ చేశారండి. అండ్ బార్డర్లో సిల్వర్ జరీ వచ్చినందుకు, అంటే సిల్వర్ కడ్డీ స్టైల్ వచ్చినందుకు థ్రెడ్ వీవింగ్ యూజ్ చేసి పింక్ అండ్ బ్లూతో ఇచ్చారనమాట. ఇలా కనబడుతుంది, మనం ఓవరాల్గా టై చేసుకొని, కొందరు కంప్లీట్గా టై చేసుకుంటారు, కొందరు సింగిల్ స్టెప్ పెట్టుకుంటారు. కంప్లీట్ టై చేసుకునే వాళ్ళకి ఇలా కనిపిస్తుందండి, అంటే ఓన్లీ సింగిల్ అంటే కడ్డీ స్టైల్ కాకుండా మధ్యలో కూడా థ్రెడ్ వీవింగ్స్ ఇచ్చారు కాబట్టి చాలా బాగా కనబడుతుంది. అండ్ బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, బాడీ పార్ట్లో థ్రెడ్ వీవింగ్ యూజ్ చేయకుండా సిల్వర్ అంటే సిల్వర్ జరీ యూజ్ చేశారు. సిల్వర్ జరీ పైన థ్రెడ్స్ యూజ్ చేశారు కాబట్టి బాగా ఎలివేట్ అవుతున్నాయి, అండ్ పింక్ పైన సిల్వర్ యూజ్ చేశారు కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నాయి. సో దేనికి తగ్గట్టు దాన్ని యూజ్ చేసి చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. పళ్ళు చూపిస్తానండి, మంచి సిల్వర్ కడ్డీ స్టైల్ పళ్ళు వస్తుంది విత్ లైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్, శారీలో వచ్చినంత బార్డర్ ఇచ్చేసి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట. కట్టుకుంటేనే తెలుస్తుందండి, బికాస్ బార్డర్ అంటే బ్లౌజ్ కుట్టించుకొని ఇదంతా హ్యాండ్స్కి వచ్చేస్తుంది కదా, ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రైస్ వచ్చేసి 5000. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో, ఇది కూడా మంచి గోల్డెన్ యెల్లో, నార్మల్ యెల్లో కాదు మంచి గోల్డెన్ యెల్లో. అస్సలు మిస్ చేసుకోవద్దండి శారీ, బికాస్ గోల్డెన్ శారీస్ అందరికీ ఫేవరెట్. అందులో ఇది పట్టు కాబట్టి అంటే ఎప్పటికీ అలాగే ఉంటాయండి, మనం కొన్ని ఇయర్స్ పట్టు ఒకసారి కట్టుకుంటే మళ్ళీ ఎప్పుడో తీసుకుంటూ ఉంటాము. సో ప్యూర్ వెరైటీలో తీసుకుంటే బెటర్ అండి, బికాస్ పట్టు ఇప్పుడు కట్టుకొని మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ తర్వాతనే టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్యూర్ వెరైటీలో తీసుకుంటే బెటర్, ఎంతసేపు ఫోల్డ్ చేసి పెట్టినా అలాగే ఉండిపోతాయి. సో చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ యెల్లో, దానికి పైన వైపున సింపుల్గా గోల్డెన్ కడ్డీ బార్డర్ ఇచ్చారు 1 ఇంచ్, కింద వైపున కూడా చూడండి ఇది సిల్వర్ కడ్డీయే యాక్చువల్లీ, కానీ గోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంటే కలర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దానివల్ల మనకి కలర్ అలా కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ యెల్లో శారీ కాబట్టి యెల్లో కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇచ్చారు, అండ్ బాడీ పైన అంతా కూడా సిల్వర్ యూజ్ చేశారు, అంటే చిన్న చిన్న బూటీస్ శారీస్లో ఏదైతే వచ్చాయో అదంతా కూడా ఫిల్ అయిపోయింది, చాలా నీట్గా ఉంది వెరైటీ మాత్రం. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, సిల్వర్ కడ్డీ పళ్ళు విత్ లైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ ప్రైస్ చెప్పాను కదండి 5000, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. ఇందులో మనకి మల్టిపుల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, జస్ట్ అంటే కలర్ కాంబినేషన్కి తగ్గట్టు బూటీస్ చేంజ్ అవుతున్నాయి, ఒక్కసారి చూసుకోండి. మంచి పర్పుల్ కలర్, బ్రింజాల్ కలర్ అంటాం కదా, వంకాయ కలర్ చాలా చాలా బాగుంది. పైన వచ్చేసి సింపుల్గా సిల్వర్ కడ్డీ లైన్, కింద వైపున సిల్వర్ కడ్డీ బార్డర్,
అండ్ దానిపైన థ్రెడ్ వీవింగ్ ఒక్కసారి చూడండి, రెడ్ అండ్ గ్రీన్ యూజ్ చేశారు, బాగా ఎలివేట్ అయ్యే కలర్స్ యూజ్ చేసి చాలా నీట్గా చేశారు. అదే బాడీ పైన కూడా అదే థ్రెడ్ యూజ్ చేస్తే అంత మంచిగా ఉండేది కాదు, సో బాడీ పైన సిల్వర్ యూజ్ చేసి బ్యాలెన్స్ చేశారు శారీని. క్లాసీగా ఉందండి శారీ, చాలా డిగ్నిఫైడ్ లుక్తో ఉంటుంది. కట్టుకుంటే ఈ కలర్ ఎవరికైనా చాలా బాగా కనిపిస్తుంది. చాలా డీటెయిల్డ్గా నీట్ శారీ. పళ్ళు కూడా చూడండి, సిల్వర్ కడ్డీ పళ్ళు విత్ లైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. మీరు వర్క్ అన్నా చేయించుకోవచ్చు, లేదా సింపుల్గా కట్టుకున్నా చాలండి. బికాస్ క్లాత్లో వెంకటగిరి పట్టు కదా, క్లాత్లోనే ఒక రిచ్నెస్ ఉంటుంది, అది చాలండి. ఈజీగా అంటే మనం చాలా చాలా బాగా కనిపించేస్తాము. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్, లైట్ బిస్కెట్ కలర్ అనుకోండి, హాఫ్ వైట్. ముత్యం అంటాం కదా పర్ల్ షేడ్, కరెక్ట్ ఎగ్జాక్ట్ అదే కలర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోత్ ద సైడ్స్ సిల్వర్ కడ్డీ బార్డర్ అండ్ శారీలో అంతా కూడా చూస్తున్నారు కదా, మనకి సిల్వర్ కడ్డీలో పింక్ అండ్ గ్రీన్, మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ రెండు థ్రెడ్ వీవింగ్ యూజ్ చేసి బూటీస్ ఇచ్చేసారు బార్డర్లో. కంప్లీట్గా టై చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. బాడీ పార్ట్ చూడండి, సిల్వర్ పింక్ గ్రీన్ త్రీ కలర్స్ యూజ్ చేసి, మన పర్ల్ కలర్ కదా డల్ అవ్వకుండా కలర్స్ యూజ్ చేసి శారీని చాలా బాగా సెట్ చేసేసారు డిజైనర్. చాలా నీట్గా ఉంటుంది. ఈ కలర్స్ అనేవి క్లాసీగా ఎలిగెంట్గా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ ఏమో హైలైటింగ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. లైట్ కలర్స్ కూడా ఎక్కడా తగ్గవండి, మంచి సటిల్గా అంటే ఒక డిగ్నిఫైడ్ లుక్, క్లాసీ లుక్ మెయింటైన్ చేయాలంటే లైట్ కలర్స్. సో మనం లైట్ డార్క్ రెండు తీసుకుంటూ ఉండాలండి. ఎప్పుడు అంటే లైట్సే కానీ, ఎప్పుడు ఓన్లీ డార్క్సే కానీ ప్రిఫర్ చేయొద్దు. రెండు ఉండాలి మన కలెక్షన్లో, బికాజ్ రెండు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, సిల్వర్ కడ్డీ పళ్ళు విత్ లైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్, సేమ్ ప్రైస్ ఉంటుందండి 5000. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్, సేమ్ బోత్ ద సైడ్స్ కడ్డీ బార్డర్స్, బార్డర్లో అంతా కూడా పింక్ థ్రెడ్తో బూటీస్, శారీలో అంతా కూడా సిల్వర్ థ్రెడ్తో బూటీస్. పళ్ళు వచ్చేసి సిల్వర్ కడ్డీ పళ్ళు విత్ లైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్, ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. సేమ్ ప్రైస్ 5000. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి దిస్ ఇస్ బ్లాక్. బ్యూటిఫుల్గా ఉందండి బ్లాక్, చాలా చాలా బాగుంది. జస్ట్ వండర్ అవుతున్నాను వెదర్ ఇట్స్ బ్లాక్ ఆర్ బ్లూ అనేసి, కానీ ఇట్స్ బ్లాక్. చాలా చాలా బాగుంది కలర్ మాత్రం, అంటే బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్. బోత్ ద సైడ్స్ సిల్వర్ కడ్డీ స్టైల్ అండ్ ఈ సిల్వర్ కడ్డీ పైన అంటే బార్డర్ దగ్గర మాత్రం బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసేసి సింపుల్గా బూటీస్ ఇచ్చారు. బాడీ బ్లాక్ పైన అంతా కూడా సిల్వర్ థ్రెడ్తో అంటే చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది, నైట్ పార్టీస్కి కట్టుకున్నారంటే అదిరిపోతుంది. పళ్ళు కూడా చూడండి, సిల్వర్ కడ్డీ స్టైల్ విత్ లైన్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వాఫ్ సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ విత్ సేమ్ కడ్డీ బార్డర్, శారీలో వచ్చినంత పెద్ద సైజే బ్లౌజ్లో రిపీట్ చేశారు. అండ్ ప్రైస్ చెప్పాను కదండి, ఇవన్నీ కూడా 5000. సో 5000. సో మన నెక్స్ట్ కలర్ యెల్లో. యెల్లో ఆల్వేస్ బ్యూటిఫుల్ చూడండి, బోత్ ద సైడ్స్ సిల్వర్ కడ్డీ బార్డర్, బార్డర్లో వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ యూస్ చేశారు యెల్లోకి, చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తూ. బాడీ పైన అంతా కూడా సిల్వర్ యూస్ చేశారు సింపుల్గా. పళ్ళు చూస్తున్నారు కదా, సిల్వర్ కడ్డీతో చాలా నీట్గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్, ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ ప్రైస్ చెప్పాను కదా 5000. సో మల్టిపుల్ కలర్స్ చూసామండి సేమ్ వెంకటగిరి పట్టులో. సో మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేసేసుకోండి, బికాజ్ ఎప్పుడైనా పట్టు శారీస్ కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉంటే ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక లింక్ అయినా వెబ్సైట్ అయినా యూజ్ చేయడం ప్రాబ్లమ్గా అనిపిస్తే, సింపుల్గా మీకు నచ్చిన శారీ వచ్చినప్పుడు వీడియోలో ఒక స్క్రీన్ షాట్ చేసేసి మా టీమ్కి పంపించేయండి, అంటే మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ చేసేయండి, మా టీం హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడానికి. అండ్ మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.